తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమలవాడ జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణం కొరకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, గత సంవత్సరంలో వినతి పత్రం ఇచ్చామని ఇంతవరకు స్థలాలు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి వేములవాడ ఆర్డీఓను స్థలం పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పేర్కరవి, వేములవాడ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, అంజయ్య, సురేందర్, భిక్షపతి, శ్రీధర్, చంద్రశేఖర్, వెంకటమల్లు, శ్రీనివాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు అర్హులైన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని మా యూనియన్ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి లేఖను పంపడం జరిగింది. ఈరోజు వేములవాడకి కూడా మేము వినతి పత్రం ఇచ్చి మరియు వేములవాడ తహసీల్దార్ కూడా ఎండోర్స్మెంట్ చేశారు జిల్లా కలెక్టర్ గారు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ అర్హమైన జర్నలిస్టుకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా యూనియన్ తరఫున అందరికీ రావాలి, ప్రతి ఒక్క జర్నలిస్టుకు రావాలని మేము పోరాడుతున్నాము. దానికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు ఈరోజు ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రాన్ని రిఫరీ చేసి పంపించడం జరిగింది. ఆర్డీఓ వేములవాడ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జర్నలిస్టు నిరుపేద ఇప్పుడు జరిగే సమాజంలో ఒక వరంగల్లో ఒక జర్నలిస్ట్ మిత్రుడు 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు తన పిల్లలతోటి. ఆత్మహత్య ఒక జర్నలిస్టుల గాథ. ప్రభుత్వం గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వాలు మన పట్టించుకొని ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ తరఫున ఇళ్ల స్థలాల కొరకు జిల్లా కలెక్టర్ గారిని కలిసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి ఇళ్ల స్థలాల కొరకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరడమే. ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణ సంఘం నుండి జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించిన కొరకు రెవెన్యూ అధికారిని కోరడం జరుగుతుంది. తనకు ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇళ్ల స్థలాలు జర్నలిస్టులు అక్కడే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలి, దానితో పాటుగా ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంగా వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము ఐక్యతగా ఉండి అన్నీ సాధించుకోవడానికి ముందు ప్రయత్నం చేద్దామనే ఆలోచనతోటి ఈ విధంగా మనము అందరి అధికారులతో